విజయనగరం జిల్లా సాలూరు డిపో సహాధ్యక్షులు పి సూర్యారావు అధ్యక్షతన డిపో సర్వసభ్య సమావేశం నిర్వహించడమైంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ శ్రీనివాసరాజు, ఎన్ఈసి రీజనల్ కార్యదర్శి శ్రీ బి సూర్యారాములు పాల్గొన్నారు. ఈ సమావేశంలో డిపో కార్యదర్శి శేఖర్ డిపోలో గల సమస్యలను వివరిస్తూ డిసెంబర్ 14వ తేదీన సంస్థలో జరగబోయే సిసిఎస్ ఎన్నికల సందర్భంగా కేవీ రావుని అభ్యర్థిగా నియమించామని, ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మాజోరియన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రేపు 14/12/2021 నాడు ఏపీఎస్ఆర్టీసీలో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొనడానికి నేను అలాగే మా ఈ జిల్లా ఈ రీజనల్ కార్యదర్శి బిఎస్ రాములు గారు ఆదరణ జరిగింది. గత 10 సంవత్సరాలు ఏదైతే బోర్డు ఎంప్లాయ్మెంట్ బోర్డు సీసీఎస్లో ఉందో అనేక రకాలుగా కార్మికులు ఉద్యోగులు మోసం చేయడం జరిగింది, నష్టపరచడం జరిగింది. 64 సంవత్సరాల చరిత్రలో సీసీఎస్ చరిత్రలో మొట్టమొదటిసారి సీసీఎస్ నష్టాలు చవిచూడ చూసిందని వాళ్ళ వార్షిక నివేదికలను చెప్పారు. సీసీఎస్ అనేది అనేక రకాలుగా రికవరీలు కానీ అడిగాని పటిష్టంగా ఉండటం వల్ల నష్టం అనే ప్రసక్తే రాదు. నయ్య ఉండాలి లేకపోతే అవినీతి అయినా అయి ఉండాలి, కాబట్టి అది నష్టం వచ్చే ప్రశ్న లేదు. అలాగే ఇప్పుడు ఏదైతే ఈ మధ్యకాలంలో కుటుంబ నాశనం స్కీమ్ పెట్టి దాదాపు ఈ 3 సంవత్సరాల కాలంలో 7,000 రూపాయలు ఉద్యోగాల నుంచి ఏది రికవరీ చేశారో అది కూడా తీవ్ర అన్యాయం. ఎందుకంటే అది ఎంఆర్డీఎఫ్ని డబ్బులు తీయడం వల్ల 110% ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో ఇంట్రెస్ట్ని 1,000 రూపాయలు 1,00,000 రూపాయలు కార్మికులు కోల్పోయే పరిస్థితుంది. ఇవన్నింటినీ కూడా ఏ రేపు జరగబోయే ఎన్నికల్లో ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూరును తరఫున పోటీ చేస్తుందని కోటేశ్వరరావు గారిని కానీ గెలిపించగలిగితే బోర్డు మా చేతికి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ అన్నింటిని అవినీతిని వాటిని అరికట్టి దీని లాభాల్లో తీసుకురావడం ద్వారా అవసరమైతే ఇప్పుడున్నటువంటి వడ్డీలు పెంచడం, అలాగే మా దగ్గర నుంచి తీసుకున్న వడ్డీలు తగ్గించడం, అలాగే పర్సనల్ లోన్ కానివ్వండి లేకపోతే వెహికల్ లోన్ కానివ్వండి ఇలాంటి లోన్లు కూడా ఇప్పించే పరిస్థితి, అలాగే వైద్యానికి సంబంధించి కూడా మెరుగైనటువంటి పరిస్థితులు కల్పించే పరిస్థితి, మరీ ముఖ్యంగా ఏదైతే ఇతర కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి దీంట్లో స్టీల్ ప్లాంట్ కానీ ఇతర ఎక్కడైతే ఉన్నాయో వాటిల్లో ఉన్నటువంటి విధంగానే మా దగ్గర కూడా జిల్లాకు ఒక కోఆపరేటివ్ స్టోర్ పెట్టి కార్మికులకి తక్కువ ధరల్లో అన్ని సరుకులు ఇప్పించేటట్టుగా మేము ప్రయత్నాలు చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మీ ద్వారా ప్రతి ఒక్కరికి ఈ రేపు జరగబోయే ఎన్నికల్లో నేషనల్ మజ్దూర్ ఎస్టాబ్లిష్ కూటమి అభ్యర్థులు గెలిపించేందుకు రిక్వెస్ట్ చేస్తుంది. సిసిఎస్ డెలిగేట్గా సాలూ డిపో నుంచి ఎన్ఎంయూఏ తరఫున పోటీ చేస్తున్నాను. గతంలో కూడా నేను ఎన్ఎంయూఏ తరఫున పోటీ చేసి గెలిచాను. గతంలో పాలకమండలి ఏదైతే ఎంప్లాయీస్ పాలకమండలి ఉందో వాళ్ళు కార్మికులకు వ్యతిరేక విధానాలు బోర్డు ప్రవేశపెట్టారు. వాళ్ళన్ని అవన్నీ కూడా మేము నిక్కంచుగా తరిమి కొట్టాము. అలాగే ఈ మా ఎన్ఎంఏ పాలక మండలి గెలిస్తే తప్పనిసరిగా కొత్త పథకాలు ప్రవేశపెట్టి కార్మికులకు మంచి మేలు చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.